అవునమ్మ గారు, ఈ సీర నగలేటి? అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్. అదిరిపోయారు. రే తలుపులో, నువ్వు కొంచెం రైట్. అది ఆ నదిగా ఒక నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో చెంట పడదు. పెద్దయ్యా మీసం ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు. పైన ఆవిడగారు డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను. ఇక్కడ వెయిటింగ్. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ని నగలు? ఈ దిక్కుమాలిన చీలడు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి లేదా తగలబెట్టేయండి. కస్తూరి అమ్మ, కస్తూరి నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. క్షమించండి నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడి ఇంటికా? అయ్యో, జరిగింది ఏదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతాడా? అయ్యో అది కాదు సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని, అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా. కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు, కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు, అర్జెంటుగా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళారు చూస్తూ ఉండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంటే సింహాద్రి నిజంగా వస్తారా నా మీదొట్టు? సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? రే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పటం, రెండవది విని తట్టుకోవటం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. అప్పో
తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో అమ్మమ్మ చీమ కుట్టిందా. అబ్బో ఏంటిది, అస్తమానం వచ్చి గుద్దెత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పొట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు, కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బత్తలైపోయిందిరా బాబోయ్. అబ్బో ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనల్ని ఎవరైనా పేకలేరమ్మా, ఏదైనా ఫేస్ టు ఫేస్. రే ఏంట్రా ఈ గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం నా పనుల్లో ఎంటర్ అయిపోవడం, అందుకే ఒక్కటిచ్చా. నీ పనులని నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య, తనెవడ పెద్ద కూడింగా. అక్కడే మరి నాకు రగులొద్ది, పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు దాన్ని చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, వత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. ఏంట్రా అలాకే ఇంచుమించు అలాంటిదే. దెయ్యం రాక్షసి పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు, నేను ఇంకింట్లో ఉండను. సింహాద్రి ఆగరా, ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు, అరగంటాకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా చూసుకోండి, మీరు మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది, నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే రే నన్ను చూడకుండా అంతకుమించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా. అసలు ఏమైంది, ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మమ్మా, సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాణ్ణి పనిలోంచి తీసేయడమంటే? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే, వద్దు మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు కడిగించుకునేంత సూరుడా, వీరుడా, ధీరుడా, పితృడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట్లాడారు బావగారు, ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటాను. ఏంటి పెద్దయ్య ఇప్పుడు ఈ దత్తంత అవసరం? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి, అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆనోళ్ళు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య నువ్వెన్నన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే, అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాదాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య.
మామయ్య గారు పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరుసైనడు. నీవే